వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మెంతి కూర టమాటా కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా నేను ఒక మెంతి కూర కట్టను కూడా తీసుకున్నాను, పెద్ద కట్ట. అలాగే కొన్ని టమాటాలు తీసుకున్నాను, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ, ఒక వెల్లుల్లి కూడా తీసుకున్నాను మెంతి కూర టమాటా కర్రీకి. వీటన్నిటిని కూడా చిన్నగా చాప్ చేసుకున్నాను. ముందుగా వెల్లుల్లిని పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచిపెట్టాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. ఇప్పుడు మెంతి కూరను కడిగి నేను చిన్నగా చాప్ చేసుకున్నాను. ఇలా చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది మెంతి కూర. ఇప్పుడు కర్రీ కోసం ఒక బాండీలో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. నేను 2 పావుల ఆయిల్ వేశాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇందులో జీలకర్ర ఆవాలు వేశాను, ఇవి కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. చూడండి, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసాక మనం ఒకసారి కలుపుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి కూడా వేస్తున్నాను. ఈ వెల్లుల్లి కూడా పచ్చివాసన ఏమి ఉండకుండా వేయించుకోవాలి. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వాడట్లేదు, ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వాడుతున్నాను టేస్టీ కోసం. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో నేను పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ పసుపు వేశాను, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేశాను. ఇవి వేసాక మనం ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మెంతి కూర యాడ్ చేసుకోవాలి. మెంతి కూరను మనం చిన్నగా చాప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మెంతి కూర మొత్తం ఇందులో వేసుకున్నాక మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం కలుపుకొని మూత పెట్టుకుంటే మెంతి కూర చాలా తొందరగా ఫ్రై అవుతుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మెంతి కూర చేదు ఏమీ ఉండదు, మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను పైన మూత పెడుతున్నాను మెంతి కూర ఫ్రై అవ్వడానికి. అంతలోపు నేను టమాటా ముక్కలు కూడా తీసుకున్నాను, అవి కూడా కట్ చేసి పెట్టాను. టమాటాలు కూడా ఇలా పొడవుగా చాప్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి టమాటా ముక్కలు. చూడండి, మెంతి కూర కూడా చాలా వరకు ఫ్రై అయిపోయింది. ఇంకా కొంచెం ఫ్రై అయితే మనం టమాటా ముక్కలు ఇందులో వేసుకోవచ్చు. మెంతి కూర కూడా చాలా వరకు ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో నేను టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. పొడవుగా చాప్ చేశాను తొందరగా ఫ్రై అవ్వడానికి. ఈ టమాటా ముక్కలు ఇందులో వేసాక మనం ఒకసారి బాగా కలుపుకోవాలి, అప్పుడే మనకు టమాటాలు కూడా తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా మొత్తం మెంతి టమాటా కలిసేలాగా కలుపుకొని తర్వాత మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మనకు టమాటాలు కూడా చాలా బాగా ఉడుకుతాయి. చూడండి, టమాటాలు కూడా చాలా బాగా ఫ్రై అవుతున్నాయి కదా, టమాటాలు ఉడకడం కూడా స్టార్ట్ అయింది. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మనకు కర్రీ మాడిపోకుండా ఉంటుంది, అందుకే నేను మధ్య మధ్యలో కలుపుతున్నాను. మళ్ళీ మూత పెడుతున్నాను టమాటా ముక్కలు ఇంకా పూర్తిగా ఫ్రై అవ్వడానికి. చూడండి, టమాటా ముక్కలు చాలా వరకు ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కారపొడి కూడా వేస్తున్నాను, 1 స్పూన్ కారపొడి వేశాను. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం నేను ఎండుకొబ్బరి పొడి వేస్తున్నాను, ఇందులో 1 స్పూన్ ఎండుకొబ్బరి పొడి వేశాను. అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పచ్చిధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసాక మనం బాగా కలుపుకోవాలి. ఇవన్నీ టేస్టీ కోసం వేస్తున్నాను నేను ఈరోజు. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు, పచ్చి కొబ్బరి వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, అందుకే నేను ఈరోజు ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాను. ఇలా వేసి మనం ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. 1-2 మినిట్స్ అయితే ఈ కారం ఉప్పు అనేది మెంతి కూర టమాటాకు చాలా బాగా పడతాయి. ఇలా అన్నీ వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కర్రీ చాలా వరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వేయించిన ధనియాల పొడి కూడా వేస్తున్నాను టేస్టీ కోసం లాస్ట్లో. చూడండి, టమాటా మెంతి ముక్కలు చాలా బాగా ఫ్రై అయ్యాయి. నేను కొంచెం ధనియాల పొడి వేశాను, వేయించిన ధనియాల పొడి. ఇది వేసాక మనం ఒకసారి బాగా కలుపుకుంటే టమాటా మెంతి కర్రీ రెడీ అయిపోతుంది. నేను స్టవ్ కూడా ఆఫ్ చేశాను, టమాటా మెంతి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను. ఇది రైస్లోకి బాగుంటుంది, కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంతి కూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది.
ప్లీజ్ కొంచెం కామెంట్స్ మాత్రం పాజిటివ్గా ఇవ్వండి, చాలా ఘోరంగా చేస్తున్నారు.